నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కోడికత్తి సీను ఈ స్టోరీ అందరికీ తెలిసిందే అలాగే గొడ్డలు అవినాష్ ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే కానీ తెలియనట్టే ఉంటారు కానీ ఇప్పుడు రాయి రమేష రాయి శ్రీనా రాయ్ అవినాష్ అసలు ఎవరు వస్తున్నారు తెరపైకి ఈ రాయి పక్కన రాయితో పాటుగా ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు నమస్తే కోడిగత్తి సీను ఆ స్టోరీ తెలిసిందే గొడ్డ లవనాష్ ఈ స్టోరీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే బట్ తెలియనట్టు చాలామంది ఉంటారు బట్ ఇప్పుడు లేటెస్ట్గా రాయి రాయి రమేష రాయి శ్రీనా రాయి ఎవరు వస్తున్నారు ఏంటి తెరపైకి ఎవరు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీటన్నిటికీ ఐపాక్ మహానుభావులు ఉన్నారు కదా వాళ్ళకి దండం పెట్టాలి ఎందుకంటే ఈ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముందుకు పోతే లేవు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఐప్యాక్ వాళ్ళు ఎంటర్ అయ్యారో తెలుగు రాష్ట్రాల్లో అప్పటి నుంచే ఈ కోడికత్తులు లేదంటే వీల్చైర్లు లేదంటే కత్తులు మొండి గొడ్డళ్ళు లేదంటే పొదునైన గొడ్డళ్ళు ఇవన్నీ వినిపిస్తున్నాయి అంతకుముందు రాజకీయాల్లో ఏమీ లేవు మహా అయితే చెప్పులు వేసేవాళ్ళు చెప్పులేసిన నిరసన వ్యక్తం చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు చెప్పులు వేయించుకున్నటువంటి లీడర్లు ఎవరు ఉన్నారా రాళ్ళు వేయించుకున్నటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారా కోడిగుడ్లు వేయించుకున్నటువంటి లీడర్లు ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఆల్మోస్ట్ అందరూ వేయించుకున్నారు అంటే ఎవరొకరు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి కడుపు అంటో లేకపోతే ఆక్రోశమో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసన రూపంలో వ్యక్తం చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇందిరాగాంధీని తీసుకున్నా ఇందిరాగాంధీ ఫేస్ చేశారు ఇందిరాగాంధీ మీద చెప్పులు వేశారు ఆంధ్రాలోనే వేసారు ఇందిరాగాంధీ మీద అప్పట్లో ఇప్పుడు కరణం బల ఉన్నారు కదా వైఎస్ఆర్ ఆయన అప్పుడు ఆమెని దగ్గరుండి తీసుకెళ్ళారు అని చెప్పి అంటుంటారు తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఇంట్రావరం మీద కూడా వేశారు కదా రాళ్ళు వేశారు ఆయన కూడా ఒక్కసారి కట్టు కట్టుకొని ప్రచారం చేశారు ఆయన కూడా రాళ్ళు వేశారు ఆయన మీద కూడా ఆయన మీద చెప్పులు చెప్పులు పడ్డాయి ఇంట్రావరం మీద తర్వాత రాజశేఖర్ రెడ్డి మీద పడ్డాయి రాళ్ళు ఓకే నాయకులందరి మీద పడుతుంటాయి కామన్ అది అంటే నిరసన వ్యక్తం చేస్తుంటారు ప్రజలకి వచ్చి ఉండేటువంటి స్వేచ్ఛ అదే నిరసన వ్యక్తం చేస్తుంటారు చెప్పులు వేయటం అది మంచి పద్ధతి కాదు కానీ నిరసన వ్యక్తం ఇప్పుడు సభలకు తీసుకొచ్చే వాళ్ళకి ఏం ఏం చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు ఎక్కడానికి బస్సులు పెడుతున్నారు తాగడానికి ముందు ఇస్తున్నారు ముందు ఎక్కువైతే ఏం చేస్తారు ఇదే చేస్తారు రాళ్లే వేస్తారు రాళ్ళు చెప్పులో ఏదోటి తీసుకొని వాళ్ళ లోపల ఉన్నటువంటి కోపాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ఇదే చేస్తారు ఏ మీటింగ్లో జరిగినా ఆల్మోస్ట్ ఇదే చేస్తుంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డ్రామాలు నడుస్తుంటాయి ఒకనొక సందర్భంలో ఇంటర్మన్న టైంలో అనుకుంటున్నా నాకు కరెక్ట్గా గుర్తులేదు చదివినట్టు గుర్తు వీరాభిమాన్య ఎవరో ఒక అతను చేయి కోసుకొని ఆయనకి వీర దిద్దారు దిద్దరు ఇంటర్వరాకి ఆ ఎలక్షన్లో గెలి గెలిచారు కూడా అది సెంటిమెంట్ లాగా అంటే వీర అంటే కోసుకొని రక్తంతో ఇంటి రామారావుకి దిద్దడం అని అంటే అది అసలు ఎంత అభిమానం రామారావు అంటే అని చెప్పేసి అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది ఆ ఎన్నికల్లో గెలిచారు కరెక్ట్గా నాకు ఏ ఎన్నికలు అనేది గుర్తులేదు రామారావు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అప్పుడు అంటే అంత అభిమానం ఉంటుంది ఒక్కొక్కరికి అలాగే కోపం కూడా ఉంటుంది ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అభిమానులు చాలా చాలా త్యాగాలు చేశారు ఆయన కోసం అభిమానులు అలాగే కేసీఆర్కి ఒక అభిమానులు ఉన్నాడు ఆంధ్రలో విజయవాడలో ఆయన నాలుగు కోసుకొని దుర్గా కొండ మీదకి వెళ్ళి నాలుగు కోసుకున్నాడు ఇది కేసీఆర్ గెలవాలని రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా విజయవాడలో ఇలాంటి వాళ్ళు ఉంటారు సో మందు తాగినప్పుడు ఈ పైచం ఎక్కువ పోయి ఇలాంటివి చేస్తుంటారు ఏదో రాళ్ళు చెప్పులు వేయటం ఇలానే చంద్రబాబు నాయుడు మీద వేశారు కదా చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు వేయలేదు చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు నాలుగైదు సార్లు వేశారు మరి ఆయన 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 మీద వేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారా ఇప్పటివరకు ఏమైనా అదుపులో తీసుకున్నారా పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టారు పోలీసులు అది నిరసనలో ఒక భాగం దాన్ని ఎందుకు పట్టించుకున్నారని పోలీసులు అన్నారు అసలు ఒక్కొక్కరు ఏమన్నారు తెలుసా నేను చెప్తాను ఒక స్టేట్ నా దగ్గర ఉంది అంబటి రాంబాబు కొడాలి నాని చంద్రబాబు నాయుడు మీద వేసిన అప్పుడు రాళ్ళు చెప్పులేస్తే వాళ్ళన్న కామెంట్లు కనుక వింటే ఇప్పుడు గుర్తుండదేమో అనుకుంటారేమో బహుశా నేను అనుకోవటం వీళ్ళంట వీళ్ళు చెబుతుంటారు గుర్తుండదేమో జనాలకు అనుకుంటారు జనాలకు బాగా గుర్తుంటుంది వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే నేను చదివి వినిపిస్తాను నా దగ్గర ఉండాలి ఉన్నాయి సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఇప్పుడు కొడాలి నాని ఏమన్నాడంటే ఆయన ఆయన పోలీసుల పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఈయన్ని చంపేద్దామని ఎవడో చీకట్లో చిన్న గులకరాయి ఇసినారట ఈయన పావురు పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోవడానికి ఈయన పౌరవ పెట్టా పెంచి గులకరాయి పెట్టి కొడితే పోవడానికి ఆయన ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గొలకరాళ్ళు వేయించుకున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కొడాలి నేను చేసిన కామెంట్ ఇంకోటి ఇంకో పేరు నాని ఈయన డబ్బులు ఇచ్చి పూలు చల్లించుకోగలవు కానీ మోసం చేస్తే ప్రజల నుంచి చెప్పులు రాళ్లే పడతాయి మరి ఇప్పుడు ఏమంటారు నాని అన్నమాట తర్వాత జోగి రమేష్ ఏమన్నాడు విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం ఎవరు జోగి రమేష్ తర్వాత అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఏమన్నాడు ఈయన ఒకటో రెండో తగిలాయి రాళ్ళు చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాళ్ళే సమాధానం చెప్పాలి అని అంటాడు అంటే చెప్పు చూపించిన వాళ్ళకి అది బాటా కంపెనీ కాదని చెప్పి సమాధానం చెప్పాలి వాళ్ళే చెప్పులకు సమాధానం తాటావాళ్ళు చెప్పారంట తయారు చేసిన వాళ్ళు బాట వాళ్ళు ఈ రాయి ఫలానా వాడిదని వాళ్ళు సమాధానం చెప్పాలి అంటే ఇసురు నోటి చెప్పాలంట మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉందో నేనే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు చెడు అభిప్రాయం ఉంది కాబట్టి వాళ్ళు చేశారని చెప్తున్నాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వేస్తే మంచి అభిప్రాయంతో చేశారా సో ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వీళ్ళు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఐపాక్ వచ్చిన తర్వాత ఐపాక్ సంబంధించి ఎవరికి వాళ్ళ సలహాదారులని రాజకీయ సలహాదారులని రాజకీయ వ్యూహకర్తలు సలహాదారులు కాదు రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకొని మనం చూస్తున్నాం ప్రపంచ దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ మనం బెంగాల్లో చేసాం బెంగాల్లో ఏం చేసింది ఆవిడ ఎలక్షన్ ముందు మూడోసారి సీఎం కావడానికి ఆయన ఆమె వీల్ చైర్లో ప్రచారం చేసింది సరే అది ఎవరికి ఎలా జరిగిందో మనకు తెలియదు బట్ వీల్ చైర్ లో ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహం అన్నారు అప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి ప్రశాంత్ కిషోర్ వ్యూహం అని చెప్పి అన్నారు తర్వాత బాబాయ్ గొడ్డలి అది ఆల్రెడీ వివేకన్ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు బాబాయ్ గొడ్డలి ప్రశాంత్ కిషోర్ ఆలోచన నుంచి బయటకు వచ్చింది అనేది సరే ప్రశా ఇప్పుడు ఐపాక్ కళ్ళలో ప్రశాంత్ కిషోర్కి ఐప్యాక్ సంబంధం లేదు అంటున్నారు కానీ ఆయన శిష్యులే కదా అక్కడ ఉంది ఐప్యాక్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర సేమ్ ఆ శిష్యులు గురువు గురువు చెప్పి గురువు వ్యూహాలే కదా శిష్యులకు కూడా ఉండేది సో ఇప్పుడు ఆయన అయితే నేను అసలు మొత్తం వ్యూహకర్తలు అనుకున్నాను నాది నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయినని చెప్పాడు ప్రశాంత్ కిషోర్ సో ఈ మూడు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి కోడికత్తి కత్తి బాబాయి గొడ్లు ఇవి నడుస్తున్నాయా ఇప్పుడు మళ్ళీ రాయిది వచ్చింది అంటే ఐపాక్ చేసేటువంటి పనులు ఇలా ఐపాక్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి సృష్టించి దాని నుంచి ఏదో సంపత్తి ఓట్లు సంపాదించుకున్నాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో భాగంగా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు రాయి వచ్చింది ఇప్పుడు రాయికి సంబంధించి ఏ పేరు పెడతారు అంటే పోలీసులు చెప్పాలి ఎవరో ఒకరిని ఇప్పుడు కే పోలీసు ప్రెషర్ చేస్తే ఏమవుతుందని అంటే పోలీసు వర్గాలకు తెలుసు ఇది ఏమవుతుందంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రవేశపెడతారు ప్రవేశపెట్టి ఇదిగో ఈడే రాయి చేశారు అయిపోయింది క్లోజ్ కేసు లేదంటే పోలీసులు వైఫల్యం అని చెప్పి మూకుమ్మట్టు దాడి చేస్తారు కదా మీడియా చేసి దీప్ రాజకీయ నాయకులు చేస్తారు ప్రభుత్వాల దగ్గర వాళ్ళు చులకనవుతారు సమాజం పట్ల వాళ్ళు చేతగనోళ్ళక ఉంటారు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టి దాన్ని ఈసారి రాయి రమేష్ ఎవరినో తీసుకొస్తారు రమేష్ లేకపోతే రంగయ్యో లేకపోతే సుబ్బయ్యో ఎవరో పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఇతర చేశాడు అని చెప్పి ముందే చెప్పిస్తారు అనమాట మొత్తం